హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీ కూటమిలో ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూటమిలో మాత్రం మనస్పర్ధలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత స్థాయిలో అంటే ఒకరికొకరు సహకరించుకునేంత లేని స్థాయిలో విభేదాలు ఉన్నాయని భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ పెద్దల వ్యవహార శైలిపై ఒకంత గురుగా ఉన్నారన్న సమాచారంతో కేడర్లు కూడా అసహనం బయలుదేరిందంటున్నారు. బీజేపీ పోటీ చేస్తున్న 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో తాము ఎందుకు ఆ పార్టీకి సహకరించాలంటూ కొందరు నేరుగా సోషల్ మీడియా వేదికగానే ప్రశ్నిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కమలం తమను కౌగిలించుకున్నట్లుగానే భ్రమించి వెనక నుంచి కత్తిపోట్లు పొడిచినట్లుగా వ్యవహరిస్తుందన్న వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్ల నుంచి వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఇష్టం లేనట్లుగానే కూటమి ఏర్పడినట్లుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలను పక్కన పెడితే ఢిల్లీ పెద్దలైతే అసలు తాము ఏపీలో కూటమిలో లేనట్లుగానే వ్యవహరిస్తున్నారన్న ధోరణిని కనబరుస్తున్నారు. తెలంగాణలో కేవలం 17 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అదే ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా కనీసం ఏపీ వైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏపీలో తాము కూటమిలో లేనట్లుగానే ఢిల్లీ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు వదులుకోలేని పరిస్థితులలో ఉన్నామని సీనియర్ టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. జనసేన ఒక్కదానితోనైనా పొత్తు పెట్టుకుంటే పోయేదన్న కామెంట్స్ టీడీపీ నేతల నుంచి వినపడుతున్నాయి. అందుకే తాము బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో అభ్యర్థులకు ఎందుకు సహకరించాలన్న ప్రశ్నను టీడీపీ కేడర్ నుంచి వినపడుతోంది. తెలంగాణలో అమిత్ షా, మోదీ వరుస పర్యటనలు చేస్తున్నా ఏపీకి ఒక్కసారి కూడా రాలేకపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బహుశా వస్తే చివరిలో 1-2 సభలకు మోదీ హాజరయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నా ఈ పాటి దానికి ఎందుకు పొత్తు పెట్టుకోవాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేతతో లోపాయికారి ఒప్పందం ఉండడం వల్లనే ఏపీకి రావడానికి ఢిల్లీ పెద్దలు ఇబ్బంది పడుతున్నారన్న అభిప్రాయం ఎక్కువగా టీడీపీ నేతల్లో వినిపిస్తోంది. మరోవైపు మేనిఫెస్టోలో కూడా మోదీ ఫోటో లేకుండా చేయడం అంటే తాము అంటి ముట్టనట్లుగానే ఉంటామని బీజేపీ నేరుగా చెప్పేసినట్లే కదా అన్న ప్రశ్న టీడీపీ నేతల నుంచి వినపడుతోంది. ఈ మేనిఫెస్టో విడుదలకు మొక్కుబడిగా హాజరైన బీజేపీ నేత సిద్ధార్థ సింగ్ కూడా మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా నిరాకరించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అదేమంటే తమది జాతీయ పార్టీ అని, తమ మేనిఫెస్టో వేరని మభ్యపెడుతున్నారని, కావాలనే మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొని తమ పార్టీ కేడర్కు సంకేతాలు కూడా పంపినట్లయిందన్నది టీడీపీ నేతల అభిప్రాయంగా వినిపిస్తోంది. దీంతోపాటు కీలకమైన అధికారుల బదిలీలు, ఎలక్షనీరింగ్ విషయంలోనూ తమకు బీజేపీ సహకరించడం లేదన్న ఆరోపణలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి.